నమస్కారం. విన్ టీవీ లంచ్ టైం న్యూస్ కి స్వాగతం. నేను మీ భవాని. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు తణుకులో నిర్వహించే ఏపీ సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 15 నియోజకవర్గాల నుండి సుమారు 2000 మందికి వరకు క్రీడాకారులు పాల్గొంటారని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిర్వహణకు సంబంధించిన కోర్టులు, పీటీలు, పీడీలను నియమించాలని, జెర్సీ ఆర్డర్ ఇవ్వాలని, పోటీల నిర్వహణకు పక్కా ప్లానింగ్తో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, సెట్వెల్ సీఈఓ మెహర్ రాజు, డిఎస్డీఓ చీఫ్ కోచ్ అజీజ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిరి ఆనంద్, డిఈఓ సివి రేణుక, డిఎంహెచ్ఓ డాక్టర్ బి రవి, డిఎస్ఓ సుబ్బరాజు, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం వీరయ్య చౌదరి, కొవ్వూరు ఆర్డీఓ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. Whoever players, remaining people can go on, sit there. Part one day, this coach. Samantala, minimum. Twirling meal program, such as the end of the ligament. Land events, morning, yes, call, and evening, yes, call. Midday, 12 o'clock, yes, call. And then, let's share it. Side of business. Who should have done business? Open the sky. Open the sky. మినిస్టర్స్ అంతా స్టేజ్ మీద కూర్చుంటే వాళ్ళు మాట్లాడతారు కదా, అప్పుడు ప్లేయర్స్ ఉంటారు, ఇంక కొంతమంది పబ్లిక్ కూడా వస్తారు కదా, నియర్ బై వీళ్ళు పార్టీ వాళ్ళు, లీడర్స్ వాళ్ళు, వీళ్ళు కూడా వస్తారు కదా, మినిస్టర్స్ వస్తున్నారు కాబట్టి అని ఎంతమంది ప్లాన్ చేస్తారు సీటింగ్? ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఫస్ట్ క్వశ్చన్, ఏ మీటింగ్ కూడా ఎంత మంది అటెండ్ అవుతారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇలా మాట్లాడుతున్నారండి, ఇప్పుడు పిల్ల దీంట్లో పార్టిసిపేట్ చేసే పిల్లగా 600 ఉంది, మళ్ళీ స్కూల్ పిల్లలందరూ కూర్చి పెడితే అది 1600 మంది అయిపోతారు, మళ్ళీ పార్టీ వర్కర్స్ వాళ్ళకి వస్తే 2000 మంది అయిపోతారు, పిల్లల్ని ఎందుకు కూర్చోబెడతారు? దీని గురించి డిస్కషన్ జరిగిందా లేదా? మీరు మార్నింగ్ అటెండ్ అయ్యారా? లేదు సార్. అదే మరి డిస్కషన్ అయ్యారా? ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఏలూరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి పద్మావతి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎంపీ శ్రీధర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఎంపీ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎంపీ కోటగిరి శ్రీధర్కు వినతి పత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం తనను నేరుగా కలుసుకోవచ్చని ప్రజలకు సూచించారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన రైతుల విషయంలో జోరుగా సాగుతుందని మనం గుర్తించవచ్చు. ఈ క్రాప్ చేసి పంటల్ని కొనుగోలు ధర ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు రైతుల్ని ఆదుకోవడానికి చేసే కార్యక్రమం, ధాన్యం విషయంలో ప్రస్తుతం
చాలా బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రాప్ చేయడం వల్ల రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడమే కాదు అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ వాళ్ళకి సహాయపడి ఆదుకునే అవకాశాలు చాలా కనిపిస్తాయి. గవర్నమెంట్ ఈరోజు ధాన్యానికి ఇచ్చే 1400 రూపాయలు సుమారు డైరెక్ట్గా రైతుల్ని కాపాడే విధానాన్ని తీసుకొచ్చారు. ఒక మంచి పరిపాలన అని మనం గర్వపడాలి. ఈరోజు వ్యవసాయం దండకు కాదు మన ఊపిరి అని చెప్పడమే కాదు అన్ని విషయాల్లో కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము. భవిష్యత్తులో మన పేదరికం నుంచి బయటికి రావడానికి చదువే ఒక మార్గం అని గుర్తించి ఈరోజు ప్రపంచ స్థాయి చదువు చెప్పిస్తున్నారు. ప్రతి మనిషికి ప్రతి మహిళకి కూడా ఈరోజు గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. పరిపాలన అంటే ఏ ధనవంతులకో లేకపోతే ఓ 10 మందికో కాదు, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సామాన్యులకి ఈరోజు మంచి ఆసక్తి కలిగేటట్టు చేసింది వైఎస్ఆర్సీపీ అని చెప్పుకోవచ్చు. ఏరో ఓ పార్టీ స్థాపించింది మామూలు మనుషులకు అని చెప్పారు, సామాన్యులకు అని చెప్పారు. ఈరోజు నిరూపించడం కాదు, ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల 75వ వసంతాల వేడుక కార్యక్రమం 2వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కార్యదర్శి ఎంబీబీఎస్వి ప్రసాద్ తెలిపారు. గురువారం కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 వసంతాల వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొంటారని తెలిపారు. 1945వ సంవత్సరంలో చిరు విద్యాలయంగా ఏర్పాటైన సిఆర్ఆర్ విద్యాసంస్థలు, ప్రస్తుతం 9 కళాశాలలు, 1000 మందికి పైగా బోధన బోధనేతర సిబ్బంది, 14500 మంది విద్యార్థిని విద్యార్థులతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. విలేకరుల సమావేశంలో కళాశాల కరస్పాండెంట్లు డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, కెఎస్ఆర్ ప్రసాద్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. సార్, కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీ 1945వ సంవత్సరంలో ఏలూరులో కోటదిబ్బ మీద చిన్న చిరు కళాశాలగా ప్రారంభించబడింది. ఆ రోజుల్లో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి విద్యా సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో చదువుకోవడానికి ఎవరైనా డిగ్రీకి కానీ ఇంటర్మీడియట్కి కానీ వెళ్ళాలంటే బందర్ కానీ గుంటూరు కానీ రాజమండ్రి కాకినాడ తగ్గితే అక్కడ కాలేజీలు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దామరాజు వెంకటరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా, కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉండగా ఆయన అనుమతితో ఈ కాలేజీ స్థాపించబడింది. ఆయన తెలుగులో మంచి పండితుడు, మంచి విజ్ఞానవేత్త అవటం వలన ఆయన పేరు మీదే ఈ కాలేజీ స్థాపించారు. ఆ రోజుల్లో జిల్లాకు ఒక కాలేజీ ఉండేది, కానీ మన జిల్లాకి భీమవరము, ఏలూరులో కూడా కాలేజీలు ఇచ్చారు. అట్లాగే ఈ చుట్టుపక్కల చదువుకున్న ఏలూరులో ప్రముఖులు, చుట్టుపక్కల చదువుకున్న రైతు కుటుంబాల నుంచి నిధులు పోగు చేసి యూనివర్సిటీకి కట్టాల్సిన డబ్బులు కట్టి కాలేజీ స్టార్ట్ చేశారు. 1951వ సంవత్సరంలో ఈ కాలేజీని ఒక సొసైటీ కింద రిజిస్టర్ చేసి కాలేజీ ఈ స్థలంలో గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలంలో స్టార్ట్ చేశారు. బీఈడి కాలేజీ క్యాంపస్లోనే ఉంది. అట్లాగే పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలతో సుమారు 14500 విద్యార్థులు, 750 మంది ఉపాధ్యాయులు, దాదాపు 400 మంది ఉపాధ్యాయేతర సిబ్బందితో కాలేజీ చక్కగా నడుస్తుంది. పిల్లలందరికీ చక్కటి విద్యా అవకాశాలు కల్పించాము. మా పాస్ రిజల్ట్స్ కూడా చాలా వరకు కొన్ని కాలేజీల్లో 100% ఉంది, మినిమం 80-90% పిల్లలు ఉత్తీర్ణులు అవుతున్నారు. అట్లాగే ఈ పిల్లలందరికీ 75 సంవత్సరాల వేడుకలు 2019లో నిర్ణయించాము, 2020లో జరపాలని. కోవిడ్ కారణంగా అది చేయలేకపోయాము. 2021 డిసెంబర్ దాకా థర్డ్ వేవ్ ఉండటం వలన కొన్ని రిలాక్సేషన్లు వచ్చినందువలన కొన్ని నిబంధనలు పాటించి ఈ కోవిడ్ నిబంధనలు కూడా పాటించి 2వ తారీఖు సాయంత్రం 4 నుంచి 5 గంటల 15 నిమిషాల దాకా ఈ 75 సంవత్సరాల వేడుకలు ముఖ్య అతిథిగా మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. ఆయన సమక్షంలో 75 సంవత్సరాల వేడుకని జరుపుకుంటున్నాము. దానికి మీ అందరి సహకారం కావాలి.
మున్సిపల్ పట్టణాల్లో పెంచిన ఆస్తి చెత్త పన్నులను రద్దు చేయాలని టిట్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు బి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పట్టణాల్లో ప్రజలపై పన్నులు భారాలు వేస్తుందని విమర్శించారు. ఇటీవల ఏలూరు కార్పొరేషన్లో కలిసిన వెంకటాపురం, పోనంగి, సత్రంపాడు, శనివారపేట, తంగెళ్ళముడి, చొదిమెళ్ల తదితర 7 గ్రామాల్లోని ప్రజలపై పన్నుల భారం భారీగా పడుతుందన్నారు. ఇప్పటి వరకు పంచాయతీలో సంవత్సరానికి ఒకేసారి పన్ను ఉండేదని, అది కూడా తక్కువగా ఉండేదని, నేడు మున్సిపాలిటీలో 6 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి సాయిబాబు, బి జగన్నాథం, వివిఎన్ ప్రసాద్, గోపి, యేసుబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల 3 జీవోలు విడుదల చేసింది. మరి జీవోల పేరుతోటి ప్రజానీకం వద్ద నుంచి చెత్త పన్ను వసూలు చేయాలని, ఇంటి పన్ను వసూలు చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ పేరుతోటి ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని చెప్పి ఈ జీవోలు విడుదల చేయడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. కరోనా కష్టకాలంలో ప్రజానీకం అందరూ కూడా పనులు లేక ఉపాధి కోల్పోయి ఆదాయం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏలూరు నగరంలో 2000 మందికి ఉపాధి కల్పించే జూట్ మిల్లు మూతబడింది. ఇలాంటి కష్టకాలంలో ప్రజానీకం అందరూ ఇబ్బందుల్లో ఉంటే చెత్తపై పన్ను విధించడం అనేది చాలా అన్యాయమైన విషయం. వెంటనే చెత్త మీద పన్నుని రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎప్పుడో గత 35-40 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ళకు కూడా ఈరోజు ఓటు ఇస్తానే పేరుతోటి 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు వసూలు చేయడం అనేది, ఇది ప్రజల మీద భారం మోపడం తప్ప మరొకటి కాదు. ఈ యొక్క ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీన మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాలు నగర ప్రజానీకం, పరిసర గ్రామాల ప్రజానీకం అందరూ కూడా పాల్గొని ప్రభుత్వం విధించే పన్నుల్ని వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయరని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. జగనన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం చింతలపూడి, బోయగూడెం బీసీ కాలనీలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్ను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీరజ సుధాకర్, ఎంపీపీ రాంబాబు, కమిషనర్ ఎన్ రాంబాబు, నాయకులు కొప్పుల నాగేశ్వరరావు, వెంపకృష్ణ, బండారు గోపి, గంధం రామ్మోహన్ రావు, మిరియాల దిలీప్, నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 1లో పర్యటించడం జరిగింది. వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ పరిస్థితి గురించి, రోడ్ల పరిస్థితి గురించి, అలాగే ఇతర సమస్యల గురించి ప్రజలతో నేరుగా వారిని కలుసుకుని వారి యొక్క సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాతో పాటుగా మరి మన పార్టీ నాయకులు, మరి కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు అనేది తెలుసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే మరి కొంతమందికి ఇంకా ఇళ్ళు కావాలని అడిగారు. అవి శాంక్షన్ చేస్తామని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది. మన చింతలపూడి నియోజకవర్గానికి కొత్తగా 4,446 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. దాంట్లో దాదాపుగా మరి 1200 ఇళ్ళు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఆ ఇళ్ళు శాంక్షన్ అయినాయి. కాబట్టి సొంత స్థలాలు ఉన్నవాళ్ళు కూడా మరి ఇది గమనించాలి. వారు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి శాంక్షన్ చేస్తామని అందరికీ తెలియజేస్తాం.
ఏలూరు కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయమంగ పుట్టినరోజు వేడుకలు ప్రజల సమక్షంలో గురువారం ఘనంగా జరిగాయి. స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా తరలివచ్చి కార్పొరేటర్ జయగంగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సమాజం కమిటీ చైర్మన్ ఆళ్ల గణేష్, శేఖర్, కోయ సత్యబాబు యూత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నా పుట్టినరోజు ఇంత ఘనంగా జరిపినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆళ్ల నానిగారి నాయకత్వంలో మరిన్ని మంచి పనులు మా ద్వారా జరగాలని కోరుకుంటూ నన్ను ఆశీర్వదించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్పొరేటర్ పదవిలో నా పుట్టినరోజు జరుపుకోవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కార్పొరేటర్ నా భార్య అయినటువంటి కోయ జయంగారు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా, ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంది. గతంలో ఇదే పుట్టినరోజుని అమ్మవారి సమక్షంలో ఆవిడ ఆశీర్వాదం ఆ గుడి ముందు చేసుకోవడం జరిగింది. అలాగే పదవొచ్చాక మొదటి సంవత్సరం కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య ఈరోజు జరుపుకుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆ ప్రజల ఆశీర్వాదం మాకు, మా కుటుంబానికి ఎలవెళ్ళ ఉండాలని, అలాగే వాళ్ళకి ఏ టైంలో ఏ ఆపద వచ్చినా మేము అండగా ఉంటామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సోదరి 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాకి మరి 11వ డివిజన్లో మరి కార్యకర్తలే కానీ, పార్టీ అభిమానులే కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, మరి అలాగే ప్రజలు వాళ్ళు చేస్తున్న మంచి పనికి ఈరోజు వాళ్ళని గౌరవించుకుని వాళ్ళకి చిరు సత్కారం చేయాలని చెప్పి ఈ రోజున మరి కోయ జయగంగ్ గారితో 50 కేజీల కేక్ కటింగ్ కార్యక్రమం చేపించి మరి డివిజన్లో ఉన్న పార్టీ అభిమానులే కానీ, ఆవిడ అభిమానులే కానీ ఎవరైనా సరే ఈరోజు వచ్చి ఆవిడని ఎంతో ఆశీర్వదించి, అమ్మ నువ్వు వచ్చాక మా కష్టాలు చాలా వరకు తీరిపోయినాయి అమ్మా, మాకు ఫంక్షన్లు రాని వాళ్ళకి ఫంక్షన్లు వస్తున్నాయి, మరి అదేవిధంగా మాకు ఇల్లు లేవు, చాలా ఇబ్బంది పడ్డాము, మీరు వచ్చాక మరి ఆ ఇల్లు సమస్యలన్నీ తీరినాయి అమ్మా, మరి అదేవిధంగా డివిజన్లో మరి పారిశుద్ధ్యం కూడా అంత శుభ్రం చేస్తున్నారమ్మా మీరు వచ్చాక అని చెప్పి ఆవిడని ఆశీర్వదించక వచ్చి ఆవిడకి ఈ విషయాలన్నీ తెలియజేస్తుంటే మాకు పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మాకు చాలా ఆనందం వేసింది. మరి అదేవిధంగా కోయ జయగంగ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సంకెళ్లు వేసి జైలుకు పంపిస్తున్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ను గురువారం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేదల కష్టాన్ని మద్యంతో జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్నారు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందని విమర్శించారు. లారీ ఇసుక 30,000, ఐరన్ టన్ను 75,000 రూపాయలకు పెంచివేసి లబ్ధిదారులకు అందుబాటులో లేకుండా చేసిందన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించి విద్యార్థులకు తీరని అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎవరైనా ప్రశ్నిస్తే సంకెళ్ళు వేసి జైళ్ళు పంపించేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో ప్రధానంగా సాగుతోంది. మద్యం అమ్మకాల ద్వారా పేద ప్రజల కష్టాన్ని దోచుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికుల ఉపాధిని నాశనం చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక లారీ ఇసుక 30,000 రూపాయల దాకా వెళ్తుంది, ఒక ఐరన్ టన్ను వచ్చి 75,000 రూపాయలు. ఇమ్మింటు రేట్లు అధికంగా పెంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నటువంటి వారికి అందుబాటులో లేకుండా చేసే ఆ ఒక్క వ్యవస్థనే కుదేలిపరిచినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కోరుకునేటువంటి సమాజ మార్పులో భాగంగా మరి ప్రజలందరూ కూడా వారికి మద్దతుగా వారి యొక్క పోరాటంలో జనసేనతో కలిసి రండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఒకవైపు ధరల నియంత్రణ కానీ,
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.